బంగారం పగవాడు బాంధుకుడగలగాలి, నాదివాడు సుట్టగలగాలి, రంగన్న అర్రాకులు కలగాలి, యుద్ధంగా పాడి కలగాలి, అల్లించే ఏటాడా పెళ్లి కలగాలి, ఏటాడా పురుగు కలగాలి, గాలించే ఏటాడా కాలగలు కాని, వాళ్ళకి ముట్టిని ముచ్చాలు కలగాలి, పచ్చని బంగారం కలగాలి, వాళ్ళందరికీ 100 పారేళ్ళు, నాకు 150 ఏళ్ళు. సాయి గారట పిల్లతల్లిని చేసుకున్నట్టే నీకు తెలిసిందా? నిజమేనా? మరే చేసుకున్నది నిజమేనే, ఊరంతా పొద్దుగాడుతుంది, అదే పాట పాడుతారు. భార్య చేసుకున్నాడే, గట్టట్లే చేసుకున్నాడే, పోరానికి అదే దొరికిందా? పోరానికి గట్టట్లే చేసుకుంటుంది దానికి అగ్గర. ఇద్దరు పుట్టింది అయితే, ఒక్కరు పుట్టింది అయితే, ముగ్గురు పుట్టింది అయితే, అవసరం మనకు మంచిగా మనకు సంసారం చేస్తే అయిపోయాయి. ఇష్టమైంది పోరానికి, ఇష్టమైతే చేసుకుంటుండే, అట్లా ఎంతమంది చేసుకుంటలేరే. పిల్లతల్లిని చేసుకున్నాడు, భూమి మీద ఆ పిల్లల్ని దొరికినట్టు ఇంకా పిల్లతల్లిని చేసుకుంటారు. అయినా కానీ భలే చేసుకున్నాడే. నాకే చెప్పినా మంచి పిల్లని చూద్దును, పిల్లతల్లిని చేసుకుంటూ ఇజ్జత్ తీసాడు, నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. అవు రాజావా, నీ కొత్త కోడలు ఏమంటుంది? కొత్త కోడలు ఏమంటుంది అని అడుగుతున్నావా? వాళ్ళకి రాలేదా కొత్త కోడళ్ళు? నాకే వచ్చిర్రా, వచ్చిన కోడళ్ళు ఏమంటారు, నా కోడలు ఏమంటుంది? తిరిగిచ్చాడు కాబడితివి. అయ్యో బా కోపానికి రావడితివి, ఉన్నది ఉన్నట్టు అడిగినా. ఉన్నది ఉన్నట్టు అడిగింది అంటున్నావా? నీ అందరికన్నా మా విన్న ఉన్నట్టుంది కదా. నీ కొడుకు చేసేది మంచిగానే ఉంది కానీ గా పిల్లతల్లిని దొలకచ్చుకుంటాడా? అడిగినానుకో తప్పావో. అయ్యో పిల్లతల్లిని మా కొడుకు గంక దొలకచ్చాడు, ఇసువంటివి ఎన్ని జరుగుతలే వద్దు చెప్పినా మరి వాళ్ళని గట్ల అడగరు మొఖం మీద గుద్దినట్టు. మాదంటేనే ఇచ్చంతరం అవుతుంది మీకు, భలే వాడక బతుకుతారు పో మమ్మల్ని అనగానే. ఎన్ని జరిగినా ఏం లేదు కానీ మాదే జరగద్దు. బాగా కుకున్న కాడ ఏం పనులు, ఎప్పుడో వాళ్ళ ముచ్చట ముందట పెట్టుకొని కూర్చుంటారు. అమ్మ మీ కొత్త మనవాడిని ఎందుకు ఆడుకోవడానికి పంపిస్తలే? అమ్మ మీ మనవాడిని మాకు సోపతి ఎత్తే ఏమవుతాయి? మందుల కలుపు మేము ఆడుకుంటాం. ఇప్పుడు మనిషి అయి పుట్టిన ఆడు నేను బతుకు చేయడా? ఒక ఆలంకర్ ఉందా, కన్నంకర్ ఉందా, కులవునాదానా, గుణవునాదానా? పోయిపోయి ఓ పిల్ల తల్లిని తోలుకొని వస్తాడు. ఇంకా బజారుకు పోతే 10 మంది 10 తీర్లు అంటే నా చెవులు చిల్లుడు పోతున్నాయి. ఏంది భూమి జాగలేనోడా అసంటిది, లచ్చల పెళ్లి వేసుకుంటుండు, ముద్దుగా బతుకుతాడు, బతుకు పాడువాడా. ఇప్పుడు ఏమైంది నువ్వు గవర్నర్ ఎందుకు అవుతున్నావు? దాని ముఖం చూడు ఎంత చక్కదనం ఉంది. నీ ముఖం చక్కదనం ఉంది, దాని ముఖం చక్కదనం ఉంది, నీకు వేసిన పైన చక్కదనం ఉందిరా? చక్కదనం ఉంటే అయిపోయానా? రీతి దక్క చక్కదనం మీది. నలుగురు మెచ్చాలే పని చేస్తే చక్కదనం ఉందాట తోలుకొని వచ్చింది. మీ చక్కదనం మీకే ముద్రా, మగవానికి అంటే సిగ్గు లేదు, ఆడడానికి మానం ఉండద్దా? ఎందుకు ఆ బతుకు? రాగానే అయిపోయానా? అసలు మొగడు దొరికిండా అని ఇంట్లో చొచ్చి అయిపోయానా? గవర్నీ కాదు, నువ్వు అట్నే మాట్లాడవు అనుకో, ఇంటికి వెళ్ళిపోతే చెప్తున్నా. వెళ్ళు, నేను రమ్మని బయటాడిందా? నేను ఎందుకు వచ్చిన? ఎందుకు ఈ పక్కింటి వాళ్ళకి ఎవరికన్నా తెలుసో తెలియదా? ఆ ఇంట తెలిసి మావను ఇంకా పురాగా చిన్నతనం చేసిపోతాడు వచ్చినవా? నడు ఇప్పుడు వెళ్ళు. వెళ్తా, నీ నాకు రూములు దొరికేంది బయట? రూములు దొరికితే నాకేంది, నువ్వు అడక తింటే నాకేంది? నడు, నేను బయటలో ఆడతలేను మిమ్మల. ఇగో అత్తమ్మ, అయింది ఏదో అయిపోయింది, ఇద్దరం ఇష్టపడ్డం, పెళ్లి చేసుకున్నాం, దానికి అంత కోపానికి రావన్న ఆయన మీదికి? నువ్వు చూసిన పిల్లనే మంచిగా చూసుకుంటుందా, నేను మంచిగా చూసుకోనా? రేపు నువ్వు కుక్కిలో పడితే కాటికి పోయేదాకా నీ కన్న తల్లలో అరుచుకుంటా. నన్ను అత్తాని పిలువకే, నాకు పెయ్యంత మడతాంది, నువ్వేందే నన్ను సారేది? ఇంకా నేను కుక్కిలో పడితే కూడు పెట్టి కాటి పోయి రాక చేస్తుందట. నువ్వు కట్టుకొచ్చిన గడ్డతోని నువ్వు నాకు పెట్టడం అనుసరం లేదా? నీ అన్నం చున్నం గాను ఇంతకెళ్ళూరి, నాకున్నది నేను దించత్తా. నీతులు చెప్తాను, నీతులు పిల్ల అచ్చి ఆరే కాదు భూమి జాగుంది. ఏందే నేను దచ్చినాక తిన్నాగానే అది అడవది, ఇంతకెళ్ళి తల్లి. ఇప్పుడు ఇవ్వా కన్న తల్లిని ఏ కొడుకు ఎత్తాడు, కన్ను ఎత్తేస్తున్నా, అదెంత శూన్యంగా మాట్లాడుతుంది, నువ్వెంత అహంకారంగా మాట్లాడుతున్నావు. ఇవారికి ఏ కూడా అత్తను అన్నదా కాటుకోదా కన్న తల్లి యాదుకుంటా అని? కానీ అన్నది ఎలా ఆరేకాలు నీ మీద పెట్టుకుని పోతావు ఆయన పోయేటప్పుడు?
అదేరా, పెండ్లం బెల్లం అయింది, తల్లి దయ్యం అయింది, సాత్రం తప్ప ఊటలేదురా. ఇప్పుడు నన్ను గట్లాడపోతే ఎట్లా అంటారా? ఇక కాదే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? దానికి పెళ్ళి చేసుకున్నానా, దానికి పోరడున్నాడానా? అద్దంటే పూర్వ నాస్తల వారేసత్త. ఆ పిల్లగాని జోలు తీసినానరా, వాళ్ళ పిల్లగాని నాస్తలు వేసేస్తానంటావేమ్రా? తల్లికి పిల్లగానికి ఎడవాపి అదేంత పుణ్యం కట్టుకుంటావా? ఉండని ఇక పిల్లగాడు ఉండని తల్లి ఉండని, ఇక ఎటు పోతారు రాని అచ్చిరి. ఇక మెడకు పడ్డ పాము కరువ పూకుంటుందా? ఎట్లయితే అట్లా. అత్తమ్మ ఒక్కటి అవుతుంది మధ్యాహ్నం, అన్నం వేసుకురా అన్న. నువ్వు ఇట్రా ఎంతసేపు కొడతావు? చింతగా అయినా కొడుతుందా? వేసుకొత్తురా, సెరుపు ఇక్కడ తిని ఇంత సీత పండు కొడదాం. ఇప్పుడు ఇప్పుడు తిట్టుకుర్రు, మళ్ళీ కలిసిర్రు. ఆడోళ్ళు ఒకటి ఎంతైనా కానీ. లే, అల్లుడు బంగారు అల్లుడు అల్లు ఆస్తులేసినట్టున్నారు. ఏ దారా కొత్త అలాగమే కుదర పోయి ఆస్తుల వారే సచ్చినా. ఏ లేదన్నా, మన ఊళ్ళో బడికే వేసినాం, రానువానికి అత్తాడు, ఆయన గట్లనే మాట్లాడతాడు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. రాజావా, అంత మంచిదేనా? కొత్త కోడలు కొత్త మనవాడు వచ్చే, ఇక వాళ్ళు ఇష్టపడరు కానీ మనం చేస్తాం కానీ, ఇక లోకం కాకులు రాజావా. నువ్వేమనుకోకు, ఆ చింత కింద వెళ్ళక మళ్ళీ కూర్చుండి ఎక్కడేం పని ఉండదు వాళ్ళకు, అది అట్లా ఇట్లా అంటారు. గాకోడలు నేర్చుకున్నావా, పోదాన్ని పుట్టిందని అంటారు. అవరమ్మా నిజం అల్లుడు, అవన్నీ పట్టించుకోకు. నువ్వు మనకు ఆ ఇరే అన్నాడు గట్లనే చేసుకుంటూ పిల్లగాడు అన్నాడు, నేను గతించి పెట్టినా, నీకేమైతుంది చేసుకుంటే? పాలతో మోపేంటి మనకేంది, వాళ్ళు మంచిగా ఉంటాయి అయిపోయాగంతే. మరి ఇక మంచి బతకాలే, తీరికత్తే చాలు. రందిపడకు రాజా, నువ్వు అసలు రందిపడకు. ఇక గవాన్ని పట్టించుకుంటే బతుకుతానా అయ్యా నేను? అసలు ఎన్ని జరుగుతలేవు, ఎన్నో జరుగుతానో ఎవరేమన్నా అనుకోని, కాలం కలిసి వచ్చింది, నాకు నడిచొచ్చామా అని కూడా వచ్చిండు. ఎవరేమనుకుంటేంది అయ్యా నాకు ఇక. అత్తమ్మ అన్నం వేసుకురమ్మంటరా, ఒకటిన్నర అవుతుంది. ఎన్నిసార్లు అంటే అన్నం వేసుకురా, అన్న అన్నం వేసుకురా, నువ్వు వేసుకురావు, నేను నేనా ఈ చింత పండుగ ఒట్టుడు కాదు. ఏ మాటలు మా ఇంట్లో బాడవా అన్నట్టు వేసుకురావు అన్నా, ఒట్టి కానీ చేస్తలేకపోతుంది, వేసుకత్తలేకపోతుంది, వేసుకత్తురా, సరే ఇంత తిందాం. ఈ సీతపాండు కొట్టుడు కాదు, నువ్వు అన్నం వేయవు, నేనేం తిని బతకపాడు. సరే నీకింత నాకింత చెయ్యి. సాయిలు ఎటు పోతా నువ్వు ఇప్పుడు? అవసరమా? అబ్బాడా తలలోకి పోతుర్రా, మాకొక బాటిల్ పట్టుకరా, అది ఇంత నేను ఇంత తాగుతాం. పుల్లగా ఉండదు అత్తమ్మా, ఉండాలి, పొద్దాటి కాదు మంచిగా ఉంటుంది. అరే నాని సాయిలు, ఒక బొంగయాలు ఇంకో బొంగ ఇడిపియనరా. అరే ఆ ఇంకో బొంగ ఇడిచుకోనరా, ఆ 10 లీటర్ల బొంగ. అరే నాయని సాయిలు, మన వ్యవసాయం ఎడకొచ్చిందిరా, నడుతుందా నడతలేదా? నీ వ్యవసాయం కాలిపోయిన ఏమి వ్యవసాయంరా, అంతా ఊస జరిగింది, ఏం చెప్పుకున్నా ఏం మంచిలేదు వ్యవసాయం. అవునాని సాయిలు, ఛార్జింగ్ నైట్ పెట్టినావా? లేడరా, అంత ముందు ఛార్జింగ్ బరాబర్ ఉండపోగా నేను రాత్రి మంచిగా పెట్టిన ఛార్జింగ్ పుల్లైంది. నీ దొడ్డు పిన్న సన్న పిన్న మరి అంది దొడ్డు పిన్నేరా, పెద్ద ఫోన్ కదా, ఛార్జింగ్ కూడా కొద్దిగా తొందర ఎక్కుతుంది. ఏనా తెలుసు తొందర ఎక్కుతుందని? అయితే సాయిలు, మరి పొలం ఊసెట్లా తిరిగిందిరా? తడెనక తడి పెట్లే, తడెనక తడి పెడితే గింజ గట్టి ఉంటుంది రా బాబు. కొత్త కొత్త కదా, ఇంకా నేర్వలేడు. వ్యవసాయం 4 రోజులు అయితే నేర్తాడు తీరా. నేర్తాడు నేర్తాడు. మీరు దండం పెడతారా? మీరు మాట్లాడే నాకు అర్థమవుతుందిరా, ఎందుకురా మీరు అట్లా మాట్లాడచ్చునా? తప్పురా, మీరు తప్పు తప్పు మాట్లాడుకురంతా. అరే పొలానికి రోగం వచ్చిందనే తప్పారా? ఏ తప్పు కాదు. ఓహో నీకు అట్లర్థమైందా రా, సారీ రా, నువ్వు అట్లర్థం చేసుకుంటే మేము ఏం చేయలేము. మీరు అట్నే మాట్లాడే తీరా. ఏ నువ్వు నెగ్గి అర్థం చేసుకుంటా, మేమేం చెప్తామరా సాయిలు. స్నానం చేయలేగారా? అరే మీరు అనుకున్నట్టు ఏం లేదు రాడా, ఏం జరగలేరా, మీ తెలియని బాగోదలు ఇంకా మస్తున్నాయి తెలుసా?
అరే వారి, నీకేమైనా తలకే ఉందారా? కొత్త లగ్గమైనడు పొద్దుగా లేతే తానం చేసి బయటకు వెళ్ళాలి. తానం చేయకూడని వెళ్తారా? మా దగ్గర అంటే ఇట్లా అయిపోయింది. ఒక ఆడికోతుంది ఎట్లుంటుందిరా? మేమంటే సోభద్రం ఏదో నడుతుంది, బయటకు ఎట్లుంటుంది? నవ్వడం నవ్వుతాడు. ఘోరం రా. ఆ ఇంటికి నాయే ఈడు వలేరాడు నాయన. చెప్పడానికి ఎప్పుడు నీతులు మాసంటని కాదురా. ఈ ఎంటిక నీ అంతుందారా? నాకు లేవు ఎంటికలు. ఆడవాళ్ళ ఎంటికకు మగవాళ్ళ ఎంటికకు తేడా ఉంటుంది. అనుగతది రేపు నుంచి తాజేసి బయటికి వెళ్ళరా అయ్యా. అరే మీరేమున్నారు అమ్మ అన్ని, నా పర్సనల్ టాపిక్ మీకు అవసరం అయిపోయి అని లేనిపోయి అడుగుతున్నాడు. నేను పోతున్నా, నాకు అవసరం లేదు పోరి. మీద ఆవిడొద్దు మీకు కథ చెప్తున్నా ఇంటురా. ఇంకోసారి ఎప్పుడైనా పర్సనల్ టాపిక్ అసలు తీయకూరనది. మంచి మాట చెప్తే కోపం అంటారుగా, గట్నే ఉంది ఈ పరిస్థితి. ఏమున్నారా బుద్ధి మరి ఎట్లా పినాలి? అరే సాయిలు, నాని సాయిలు, అరే ఫీల్ కాక రాగురా. అరే నువ్వు తాయి రాపరా. మీ టీచర్ ఏం చెప్పింది స్కూల్లో? ఏం చెప్పలే. ఏం చెప్పలే? మరి ఎందుకు పోతున్నారు ఆ రోజు? ఏం చెప్తలేదా? అది చెప్పలే. 1 2 3లు ఏం చెప్పలే? ఏబిసిలు మామూలు వెళ్తాను పో. చిన్నపిల్లలు కదా నూనె పెట్టమన్నట్టు పెట్టమంటాను. పెయిన్లు పెట్టినట్టున్నాయి, పెయిన్లు ఎంత కూపుతుంది చూడు. మంచిగా పెయిన్లు ఎక్కడి నీకు? నువ్వు పెయిన్లు అంటాను. ఇంకా రాత్రి నాకు నిద్ర పడుతుందానే. ఈ ఎత్తులకు నానెత్తులకు అటు ఇటు ఊరుకుడే పెయిన్లు. నాకెక్కడి పెయిన్లు? నువ్వు పెయిన్లు అంటాను. ఏంది నువ్వు ఏడవాడ కొట్టుకున్నావు పెయిన్లు? మన మన దగ్గర పోతున్నాయి పండదందుకు. చక్కగా మాట్లాడు. సరే కానీ ఎంటికలు ఎప్పుడు తీసుకుంటావు అంత సిప్పిరి సిప్పిరి? ఓ నేను కొడుకో బిడ్డను కొడితే తీసుకుంటా అని దేవునికి మొక్కినా. ఏంది మొన్ననే లగ్గమైంది, నీకు ఇప్పుడే కొడుకో బిడ్డను కావాలని మొక్కుతానవా? అట్లా కాదు, పుట్టినప్పుడు తీసుకుంటా, ఇప్పుడు తీసుకోవాలని రూల్ ఉంది ఏమన్నా? సంబరం వెనుకటికి ఏదో సాత్రం ఉంది. పిల్ల పుట్టక ముందే కుళ్ళ పుట్టినట్టు గట్లుంది. నేను దగ్గర చిన్న మాటలు పెయ్యంత మత్తే పడింది. మళ్ళీ నన్ను అంటాడు. నన్ను అన్నది నీకు పొద్దు పోదా? మాసాలు కానీ పోయిగా. మాటకి చేతున్నావు సోపతి గారు ఇజ్జత పోతుందిడా? ఈ ఇజ్జత నేను ఏడ పోలేదు. నువ్వు తాగి కక్కి అందరికి తెలిసి మాసాలు తీ. అరే మీ డాడీ పైసలు అడుగుపో. నేర్పిస్తున్నా పైసలు అడుగుని ఇట్లా. ఆగో, ఆడన మందిని అడిగిండా? అయ్యవని అడిగిండు. ఇయ్యి అనకంటే ఎక్కువనా? ఓరి పోడా, నువ్వేంద్రా వెనుక ముందు ఆడుతున్నావు? వీళ్ళు ఎవరురా? కొత్త కొడుకు ఆడిండు కొత్త డాడిని పైసీ అని. నువ్వు ఇవ్వకపోతే ఏంద్రా వాళ్ళ వాళ్ళు వీళ్ళు మనకు సిల్లర్ కొత్తలు కరువు నాకు సిల్లర్ కొత్తలు పెట్టుకుని తిరుగుతావా? నీకు న్యాయం కాదురా. ఈ తాగొద్దు బాడుక నా మీద మోసుకొద్దే వేసుకున్నాడు లగ్గం. ఆయన మీద ప్రేమ లేదు, నా మీద ప్రేమ లేదు. తాగొద్దు తల పండు వాళ్ళుగా పని చేసేది కాదు, ఏ జాత కాదు, తాగుడు తిరుగుడు ఇదే పని. ఇంకి ఇంకా పిల్లగాడు ఏం అడిగిండు? 1 రూపాయి అడిగినందుకు గన్నని మాట్లాడబడుతుంది? ఇవ్వకపోతే ఇయ్యా అని చెప్పు, రేపు నీకు పుడితే గిట్లనే అంటావా? అవునా దరిద్రబా, నువ్వు ఖచ్చితంగా నేర్పుతున్నావు పైసలు అడుగుని. ఎందుకు అడుగుతాడే? ఆయనకి తెలియక చిన్న పిల్లగాడు అడిగిండు, దాంట్లో నీకు బాగానే అయిందా? ఏ అన్ని మాటలు ఇచ్చిపెట్టాక చెప్తాను సాయిలు. నీకు దండం పెడతా, నువ్వు దాన్ని సాగు తీయకు ఇంటున్నావా? నీకేం కావాలి రే? లాల్ బాబు కావాలా? కొడి తప్ప నీ అవన్నీ చిన్నా తిరిగి మీరా నల్ల మగానికి. నీకేమైనా తక్కువ ఉందా? ఓ తాగొద్దు బాడుకావు, నేను ఏమన్నారా? నీ మొలదారం ఏం పాయో చీపురు పట్టి కొడతాను నిన్ను. నీ ఫోన్
morning I find myself wondering, what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. Hey, man, among I know, keep up with me. నీ గోంతులు అలా చాటలేక నువ్వేమైనా తక్కువ ఉన్నావా? ఓ నీ అవనికి పేద బల్బే ఉంది. ఉంటుంది ఉంటుంది, నీకేమన్నా లేదా? నీ అక్క నేను పాడబ్బాకుని పెడితే తింటున్నావు, తలకే రెండు వక్కలు కావాలి. మాటలు మాటలు బాగా అవుతున్నాయి. ఇగో ఈ పెండది, నేను పోయి పాలు పెండుతా తింటున్నావు. ఇంటి పెండ తీయడానికి వచ్చిన, ఆడుకోవడానికి రాలే. అగో పో, ఎందుకు కొరుతున్నావు? నాకు రుబాబు రుబాబు ఇప్పించద్దు నా దగ్గర. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. బెదిరి పెట్టినావు కదా. బెదిరి పెడితే నీ ఆవులు నీకు లొంగ తీసుకుంటూ తెలియదు కానీ మాట్లాడుతున్నావు. మళ్ళీ కుట్లానా? మళ్ళీ రాడు పిండిపో, నరికినట్టు అనుకుంటున్నా? వేరే అనుకుంటుంది, అది విండనిచ్చేటట్టు లేదు, అలవాటు తప్పింది దాన్ని. నాలుగు రోజులకే నువ్వు వచ్చినావుగా అందుకే. నీకు ఒక ముచ్చటే చెప్పాలి. చెప్పు. మరి ఏమనుకోవద్దు, కోపానికి రావద్దు. నేనేమనుకుంటానే చెప్పు. మరి ఒప్పుకోవాలి చెప్పిన దానికి. ఒప్పుకుంటానే తల్లి, చెప్పే. సరే ఏమనద్దు. మరి చెప్పు. ఇప్పుడు మనకు ఉన్నాడు ఒక్కడు చాలు కదా సాయిలు, పిల్లలు ఎందుకు? ఏంది ఉన్నాడు ఒక్కడి అలా అడగన రక్తం పంచుకొని పుట్టినానే ఒకటి ఇవ్వాలంటున్నావు? లేదు, నా కొడుకన్న బిడ్డన కావాలి అంతేనా? అంతే. రేపు నలుగురిలోకి వద్దు, నా విలువేం కావాలనే. ఇప్పుడు నీ కొడుకు కాదా సాయిలు? ఎట్లా అవుతాడు? నాకు పుట్టినోడు నా కొడుకు అవుతాడు. ఇటు నీ కొడుకు కాదంటావు ఇప్పుడు? కాదు అన్న, కొడుకు కాదు, కానీ నీ కొడుకు లెక్క చూసుకుంటాను. నీకు ఎట్లా చెప్పాలరా? అరే నాకు ఎట్లా చెప్పినా కూడా, ఇప్పుడు నాకు పుట్టినా కూడా ఈయన ఒక తెర చూసుకుంటా, ఆయన ఒక తెర చూసుకుంటా, నిన్న ఒక తెర చూసుకుంటా, ఒవ్వరు తక్కువయ్యా ఇంటున్నా? అట్లా కాదు సాయిలు, నేను చెప్పేది అర్థం చేసుకోవా. నాకు చిన్నోడు పుట్టినప్పుడే డాక్టర్లు చెప్పారు పిల్లలు కారని. ఏంది నువ్వు జోకియేకే? నిజమే సాయిలు, చిన్నోడు పుట్టినప్పుడే హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నీకు పిల్లలు కారని. మొత్తోడే ఇవారికే పిల్లతల్లి చేసుకున్నాను మా అవ్వ గీడు దాకా ఉంది నా మీద, ఇప్పుడు ఇట్లా పిల్లలు కారని తెలిసిందా? నన్ను ఉరివస్తుంది మా అవ్వ వింటున్నావా? అంటే పిల్లల కోసం పెళ్లి చేసుకున్నావా? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా నువ్వు? అర్థం చేసుకో సాయిలు, నువ్వు నాకేడ దూరం అవుతావో నేను విడిచిపెట్టుడు ఇష్టం లేక నేను పెళ్లి చేసుకున్నాక చెప్దామని చెప్పినాయి.